शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत्। పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, వివేక చూడమని 342వ శ్లోకం. సర్వాత్మసిద్ధయే భిక్షో కృతశ్రవణకర్మణ సమాధిం విదదాత్యేష శాంతో దాంతైతి శృతి. కృత శ్రవణ కర్మణ, అది చేయబడినటువంటి వేదాంత శ్రవణం. చక్కగా ఉపనిషత్తులు, ప్రకరణాది గంధములు, గ్రంథములు, ఆ విధంగానే బ్రహ్మసూత్రాది గ్రంథములు ఇత్యాదులన్నీ ఆచరణ అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం అన్నమాట. అటువంటి భిక్షోహో ఆ పరమార్థ జ్ఞానము కోరువానికి సర్వాత్మసిద్ధయే, ఇవన్నీ చదివిన తర్వాత ఏమిటి, బ్రహ్మమును, బ్రహ్మమనే సర్వాత్మభావసిద్ధి కొరకు. అంతా సర్వాత్మభావం అంటే అంతటా ఉండబడినటువంటి బ్రహ్మము ఒక్కటే. ఏ శత్రువునందు మిత్రునిందును సమశత్రువు చ మిత్రే చ తథా మానావమానయోహో శీతోష్ణ సుఖదుఃఖేషు సమసంగ వివక్షిత. కాబట్టి అందులో శత్రువునందు మిత్రుని ఎందును విద్యావిని సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శన అన్నారు. అందుచేత అటువంటి సమత్వ భావము కొరకు ఇంతకుముందు తనకు ఉన్నటువంటి రాగద్వేష ఈర్ష్య ద్వేష అసూయాలతో సమభావన లేదు. ఇప్పుడు సర్వాత్మసిద్ధి కావాలి అంటే ఈ శమము, ఈ ధమము, అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము చక్కగా ఉండాలని ఈ శృతి మనకి విధించుచున్నది అన్నమాట. ఈ శ్రవణం మననము చేస్తాం, కానీ ఈ శమము ధమము లేకపోతే ఏమవుతుంది, లోక నిందకు కూడా గురి కావలసి వస్తుంది. మనము జీవితమల్లా పరమార్థ సేవ చేసినా ఒక చిన్న తప్పుటి అడుగులు వేస్తే ఇన్ని సంవత్సరాలు పరమార్థ సేవని ఎవడూ లెక్క పెట్టుకోడు. ఏమి ఆదర్శంగా ఉన్నటువంటిది లోకానికి లేకపోతుంది కాబట్టి ఆ చిన్న దాని వల్ల ఏమవుతుంది, బాండమైన పెద్ద పాత్రలో పాలన్నీ పోసి ఒక్క మజ్జిగ చుక్క వేస్తే అదేమవుతుంది, మళ్ళీ టీకి పనికి రాకుండా పోతుంది అన్నమాట పాలు తాగడానికి. ఆ విధముగా వాటి నుండి రక్షణకి, మనకి లోకోద్ధరణకు, అలాగనే ఆదర్శమునకు, నిరాడంబర జీవితానికి చక్కగా ఏముండాలి, మనకి ఆ శమము ధమము ఉండాలి. అంతేకాదు ఇంతకు రాగము ద్వేషము ఈర్ష్య అసూయ ఉంటే ఆ మనిషితో సమత్వం తాను చూసుకోలేడు, కాబట్టి లోపల లోపల అశాంతి కూడా ఉంటుంది. అందుచేత చెప్తున్నారు ఈ విధముగా. అందుకు సమ్యక్ అధీతే సమాధి, మనస్సు బాగుగా బ్రహ్మమందు ఉంచబడుచున్నది. అందుకు ఈ విధముగా సదైవ వాసనాత్యాగ శమోయమితి శబ్దిత నిగ్రహో బాహ్యవృత్తీనాం దమైత్యభిధీయతే అనేక ఉదాహరణను కూడా ఇక్కడ ఇస్తున్నారు. ఎలా అంటే సదా ఇవ వాసనాత్యాగమే శమము,
దీని ఇంతకుముందు ఆచార్యుల వారు కూడా చెప్పారు, మనం చదువుకున్నాం విన్నాం అప్పుడు. ఇలాంటి విరజ్య విషయవ్రాతాత్తు దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నీతావస్థ మనసహ శమ ఉచ్యతే అని అక్కడ విన్నారు. మనకి సాధన చతుష్టయ సంపత్తిని విడదీసేటప్పుడు ఆచార్యులు వారి వేకి చూడమని మొట్టమొదటినే చెప్పి ఉన్నారు. అంటే ఏమిటి? విరజ్య విషయవ్రాతాది శబ్దస్పర్శ రూప రసగంధాదులు ఎందు తన నిత్యము దైనందిన జీవితములు ఏది అవసరమో ఈ యొక్క శరీర పోషణకు అంతవరకు తీసుకొని మిగతా దాని ఎందు విరజ్య విరక్తి ఉండాలి అది అనమాట. అందుకని ఇక్కడ విషయం చెప్తున్నారు. ఉదాహరణ శ్లోకంలో ఒకటి, వాసనా త్యాగ శమ, వాసన ఆ లోపల ఉన్న సంస్కారాన్ని విడిచిపెట్టడమే శమం అన్నారు. నిగ్రహో బాహ్య వృత్తీనాం దమయిత్యభిధీయతే. ఆ బాహ్య వృత్తి అంటే ఏమిటి? వృత్తి అంటే మనకి ఏదైతే విషయాకారాకారంగా పండితం, ఇది ఘటము, ఇది పటము, ఇది స్వీటు, ఇది హాటు అని రకరకాలైన విషయం మనం తెలుసుకుంటున్నాం కదా. వృత్తులు, ఈ వృత్తులు సంబంధంగా ఇంద్రియాలు వాటితో ఐక్యము చెంది ఇక అవి మనకు అవసరమో అవసరం లేదు, ఏకకి ఎక్కడ అవసరం ఎక్కడ అవసరం ఏం తెలుస్తుంది అంటి మీద వాడడమే దానికి, అదే అగ్ని మీద వాడితే ఏమైపోతుంది పోతుంది అనమాట. అలాగనే నష్టపోతున్నాం మనం కూడా, అవసరం లేని విషయం వాడిపోయి కోల్పోతూ ఉన్నామన్నమాట. అందుచేత ఆ రెండింటినీ చక్కగా మనం నిగ్రహించుకోవాలి. శమతమాది నిగమాచార్య వాక్యేషు భక్తి శ్రద్ధేతి విశ్రుత. కాబట్టి శాస్త్ర విషయమందు గురువాక్యములు ఎందు చక్కగా ఉన్నటువంటి ఆ విశ్వాసం ఏదైతే ఉన్నదో ఆస్తికి దాన్ని శ్రద్ధ అన్నారు. చిత్తైకాగ్ర్యంతు స్థల్లక్ష్యే సమాధానమితి స్మృతం. సమాధానం సమాధి అన్నారు. కాబట్టి చిత్తం యొక్క ఏకాగ్ర్యాన్ని పొందడమే సమాధి అన్నమాట. కాబట్టి జీవన్ముక్త గోరు యతీశ్వరుడు సర్వాత్మభావ సిద్ధికై తాను బ్రహ్మముగుటికై సర్వదా ఆ ఏకాగ్రత నిష్ఠుడు అంటే సమాధి నిష్ఠుడు కావలేను అని చెప్పుకొచ్చారు. 343 శ్లోకంలో చెప్పబోతున్నారు. ఆరుఢ శక్తే రహమో వినాశః కర్తుం నశక్య సహసాపి పండితై ఏ నిర్వికల్పాఖ్య సమాధి నిశ్చలాః తానంతరానంత భవాహి వాసనా. చెప్తున్నారు ఇక్కడ ఆరుఢశక్తి నానా జన్మల నుంచి అనాదిగా నాటుకుని మిక్కిలి ఆరుఢమైన శక్తి గలది ఏముందో అది అహం 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 అని అహంకారం యొక్క వినాశ నిశేష నాశ్యం నుండి తైరపి దాని నుండి మనం విముక్తి చెందాలి. శాస్త్రజ్ఞానము కలిగి ఆత్మానాత్మీయకం బ్రహ్మ విచారం చేయువారి చేతను ఎల్లప్పుడూ శాస్త్రాన్ని చదివి ఇది ఆత్మ ఇది అనాత్మ అనే వివేకం కలిగి ఆ బ్రహ్మ విచారం చేస్తున్నప్పటికీ సహసా కర్తుం నశక్య. ఈ అహం 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 అనేది మాత్రం వదిలిపెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది అన్నమాట అందరికీ. అన్నీ ఇల్లు వదిలిన పెట్టినా వాకలు వదిలిపెట్టినా మళ్ళీ ఇంద ఆధ్యాత్మికంలో ప్రవేశించిన భక్తిలో ప్రవేశించిన సేవాతత్వం ప్రవేశించిన ఈ నేను 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 అన్నది వదలడం లేదు. ఇదే మహామాయ అన్నమాట. దీన్ని వదిలించుకోవడమే సాధన. ఇది అన్నమాట ఎన్ని ప్రాపంచిక విషయాలు తగ్గించుకొని ఆధ్యాత్మికం వచ్చిన ఆధ్యాత్మికంలో కూడా నా ఎంతటి వాడు లేడు అని మళ్ళీ అహంకారం వదలదు. సేవా తత్పరత చేసిన ఈ సేవలో నా ఎంత అహంకారం, భక్తిగా చేసిన భక్తి నాకు ఒక దేవాలయం నడిపినా అందులో నేను లేత నడవదంటాడు, ఒక ఆశ్రమం నడిపినా నేను లేత నడవదంటాడు. ఈ అహం అనేది వదులుకోవాలంటే ఎట్లా అంటే ఆ పరమేశ్వరాత్మైన బుద్ధితో యత్కరోషి యదస్నాశ్యజ్జు హృదాస్యత్ ఎత్త పశ్యసి కౌంతయ్య అత్యత్కృష్టం దర్పణం. ఆనాడే దేశం శాంతి, తనకు శాంతి, లోకానికి శాంతి, ఈ అహం త్యాగము పూడే, దాన్ని నిరహంకారం అంటారు. అందుచేత ఆ అహం మూలం ఏమిటంటే దేహ తాదాత్మ్య బుద్ధియే ఆ అహానికి హేతు. దేహము నేననే భావము అనేక జన్మల నుంచి నాటుకుపోయిందనమాట.
అది వదలాలి అంటే ఏమిటా? అజ్ఞానం వదలాలి అంటే ప్రచండ జ్ఞాన భాస్కరోదయమో ఈ వృత్తి అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అకార కాకార ఆకారిక చిత్తవృత్తి ప్రబలము కావాలి. నిత్య విచారణ చేత దీనిని విడిచిపెట్టుకోవాలి. అలా విడిచిపెడితే కానీ ఆ దాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టామో అప్పుడే దాన్ని ఏమంటారు, ఈ నిర్వికల్పాక్య సమాధి నిచ్చలాహ. ఇంతకుముందు చెప్పిన సమాధి సవికల్పక సమాధి, ఇప్పుడు చెప్పిన సమాధి నిర్వికల్పక సమాధి అన్నమాట. కాబట్టి సవిచార సమాధి, సబీజ సమాధి, ఇది నిర్బీజ సమాధి ఇప్పుడు చెప్పినటువంటిది. కాబట్టి ఈ మహానుభావులు నిర్వికల్పాక్య సమాధి నిశ్చల అంటే సకల వృత్తులు ఉపశమించి చిత్తము నిరుద్ధమై స్వయం ప్రజ్ఞ దీప్యమానమై ఉండిననో నిర్వికల్పమని పేరు గల సమాధి ఎందు చలనము లేక స్థిరముగా కలిగి ఉంటున్నారో అట్టి ఆరూఢ జ్ఞానులను అంతరా వదలి వారికి ఏమవుతాయి, సంస్కారాలన్నీ వదిలి అనంతాభవాహి అంతము లేక పుట్టుచున్నవి కదా అనేక జన్మల కంటే ఒకవేళ ఈ సంస్కారాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారికి నిర్బీజ సమాధి అవుతుంది. లేకపోతే సమాధి జరుగుతూనే ఉంటుంది, వాసన మాత్రం ఎక్కడేసే గొంగలంటే అక్కడే ఉంటుంది. ఆ సంస్కారానికి అదే పనిలో సాధనగా ఉన్నవాడికే వదులుతాడు. లేకపోతే మాయాం భ్రామిత మాయ చేత భ్రమింప చేస్తూ ఉంటుంటుంది ఎంత చేసినా. అందుచేత ఈ ప్రకారముగా ఈ శ్లోకమును ముందు చెప్పినటువంటి ఆ సమాధి నిష్టను చాలా కాలం శీలించిన ఆరుడు మహాజ్ఞానులకే మూలాధ్యాన రూపమ మహంకారము మహాహంకారము పూర్తిగా నశించున్నది. అట్టి వారికే అది సాధ్యం, తదితరులకు కాదు. మహావజ్రాయుధముచే మహాపర్వతమును కూలవేయునటుడా స్వస్వరూప నిష్టచేతనే ఈ మూలా విద్యాహంకారము తీసివేయడానికి కుదురుతుంది. ఎందుకు అంటే మహాపర్వతాన్ని కూలదొయ్యాలంటే వజ్రాయుధమే ఉండాలి. అలాగే ఈ మహా అహంకారం మూలా విద్యతో కూడిన అహంకారం పోవాలి అంటే సదా స్వస్వరూప జ్ఞానం నిష్టచేతనే పోతుంది, ఇంకొక దాని పోదు. అందుచేత మహాశక్తికి అహంకారం అన్నది ప్రధాన పుత్రుడై ఉన్నాడైన మాట ఇతడు. ఈ మూలాహంకార మహారాజు అంతఃకరణ చతుష్యంలో చేరిన కర్తృత్వ భోక్తృత్వాది రూప అహంకారమును మహానిశిత ఖడ్గము చేపోని ఈ మనోబుద్ధి చిత్తములకు మూడు మంత్రులతో ప్రవృత్తి రూప మంత్రాలు వచ్చిన చేయుచు. ఇంకా ఏమిటి, కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యమని ఈ దుర్గుణ అరిషద్వర్గ పరివారం కలిగి ఈ శమధమాది సుగుణ శత్రువులను తెగవేయుచు. వాడు ఈ శమధమాది సుగుణ శత్రువులు అబారికి అనమాట తెగవేయచ్చు. ప్రపంచరాజ్యం అప్రతిధంగా ఏలుచున్నాడు. అందుచేత ఇప్పుడు మనము ఉపనిషత్తులను బాగుగా అధ్యయనం చేసి తదర్థమును చక్కగా తెలిసి ప్రచారం చేయనంతటి పండితులైననో కొంత ఆత్మీచారం చేయి జ్ఞానులైనను సమర్థులు కారు. అది ఏకాకార బ్రహ్మ వృత్తి అఖండాకార వృత్తి దృఢాపరోక్ష జ్ఞానం కలిగిన వాడికే అహంకారం నశిస్తుంది. అంతేగాని రోజు ఉపనిషత్తులు అధ్యయనం చేసినంత మాత్రంలో కొంత ఆత్మీచారం చేసి ఊరికి ప్రబోధి చేసినంత మాత్రంలో ఏమి ఇది పోగొట్టుకోవడానికి సమర్థత లేదు. వారు వెంబడే అహంకారం నాశనం చేయజాలరు. ఈ అహంకారం యొక్క పుట్టుని తెలుసుకొని జాలరు. అంతే, దీన్ని ఎక్కడ పుట్టింది కూడా అది కూడా తెలియదు. కాబట్టి పొట్టలోనున్న పామును బయట ఎంత కొట్టినా చచ్చునా, పొట్టలో పాము ఉంది నిన్నేం చేస్తాను చూడు, కానీ బయట కొడుతూ ఉంటుంటే ఏం చేస్తుంటుంది, చావదు. అలా ఉంటుంది అనమాట ఇది. బాహ్యం ఒక శాస్త్రచర్చలిచ్చి అహంకారం చావదు. ఇంకా శాస్త్రచర్చలు చేసి అహంకారం పెంచుకోవడం జరుగుతుంది, కానీ తగ్గించుకునేది ఉండదు. చీకట లోపల నిండి నిబిడీకృతమైన బయలు ఎంత దీపం వెలిగించిన ఫలము గలదా బయట? ఇంట్లోనేమో
చీకటిగా ఉంది. ఈ ఇల్లు దాటి ఆ బయట వరండాలో అటుపక్క అక్కడ దీపం పెడితే ఇంటి చీకట పోతుందా? పోదు. అలాగనే ఎక్కడైతే మనకు అజ్ఞానం ముదిరిందో ఆ అజ్ఞానాన్ని ఖండించినటువంటి శక్తి, అందుకే అన్నారు మనుష్యాణం సహస్రేషు అని ఆచార్యులు మొట్టమొదటి ఏమన్నారు, శతకోటి జన్మస్కృతై పుణ్యర్వీణ లభ్యతే అన్నారు. అందుకని ఎందుకంటే ఆ అహంకారం మీద దృష్టి పెట్టారు, చింత చచ్చినా చింత పులుపు చావదంటారన్నమాట. ఇంగువు డబ్బాలో పోసి తీసినా ఆ వాసన ఇంకా ఉంటుందట. అందుకని దీర్ఘకాలికమైనటువంటి స్వనిష్ట సాధనతో పోగొట్టుకోవాలి అది చెప్తున్నారు. బయట ఎంతసేపు వెలిగించినా ఫలము గలదా? అలాగున అహంకారము అంధకారము దట్టముగా లోపల ఉండగా ఈ బహిర్భూతములకు శాస్త్ర ప్రచారం ఇచ్చే ఫలితము కనిపించదు. ఆ శాస్త్ర విజ్ఞానం అంతే లోపలికి తీసుకొని పోయి మస్తకమునకు పట్టించి దీర్ఘానుష్ఠాన రూపముకు మహాదీపం వెలిగించవలి. అది మన మస్తకానికి వెళ్ళి దీర్ఘ అనుష్ఠాన రూపం అన్నటువంటి ఒక మహాదీపం, అందే సత్తు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవితో దృఢభూమి అన్నారు పతంజలి. మనం చేసిన యోగం ఎలా ఉండాలి? యోగము దీర్ఘకాలం ఉండాలి, నైరంతర్యము ఉండాలి, అది సత్కారం ఉండాలి, ఆదరభావంగా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి, అప్పుడే అది సాధన బలపడుతుంది అనగా చెప్తూ ఉన్నారు. శాస్త్రశ్రవణ మననములకు ఫలం, అదే శాస్త్రశ్రవణ మననకు ఫలం. శాస్త్రము శ్రవణం చేసింది, మననం చేసిన ఫలం ఏమిటి? మస్తకాన్ని పట్టించి దీర్ఘానుష్ఠాన రూపం అనుష్ఠానం బాగా చేసిన వాడికే అది పడుతుంది. అనగా దీర్ఘతర బ్రహ్మనిష్టను చేసిన వారికి మూలహంకారం నశించడం, లేని వారికి మాత్రం అది నశించదు అన్నమాట. ఎక్కడ ఉందో అక్కడ వెయ్యాలి మందు. దానికి ఒక ఒక మన్ ఒక ఒకరికి తేలు కొట్టిందట. తేలు కొడితే ఆ కొట్టినటువంటి వారు ఎక్కడికి వెళ్ళారు? ఆ తేలు కుటుంబ మంది ఇస్తారు అక్కడ పోయారట. పోయిన తర్వాత ఆయన మంది ఇచ్చి, అమ్మా నీకు తేలు ఎక్కడ కుట్టిందో అక్కడ వేయమన్నారట. ఈ మంది వేస్తే వెంటనే నీకు ఒక 2 గంటలు నివారణ అయిపోతుంది బాధ అన్నారు. ఈ అమ్మగారు తీసుకెళ్ళారు పాపం ఆ మందుని. తీసుకెళ్ళి పెద్దమ్మగారు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఎక్కడ కుట్టిందంటే ఆ అమ్మగారికి ఇంట్లో ఈశాన్య మూల కుట్టిందట. ఈ మందు తీసుకెళ్ళి ఈశాన్య మూలలో పడేసింది ఆవిడ. ఎక్కడ కుట్టిందో అక్కడ ఇవ్వమంటే ఇంకా 2 గంటలైనా తగ్గలే, 3 గంటలైనా తగ్గలే. మళ్ళీ ఆ తేలుకు మందులు ఇచ్చిన అదికి వెళ్ళి, ఏమయ్యా మీరు ఎక్కడ పుట్టిందో అక్కడేయమంటే నాకు తగ్గనే లేదు, ఏం మంది ఇచ్చాను నాకు, నేను ఎక్కడ వేసామంటే ఈశాన్య మూల నాకు కుట్టింది అక్కడ వేసాను, అక్కడ వేసేది పోతుందండి. అయ్యా నేను నీకు శరీరంలో ఎక్కడ కుట్టిందో ఆ పాటు కూడా అర్థం కాలేదా, ఎక్కడ ఏ జాగాలో కుట్టిందో ఆ జాగాలో కదా మంది వేయమన్నాను అన్నారు. అందుచేత ఇది ఇంగనే మనకి ఇంట్లో చీకటి ఉంటే గోడ దాటి అవతల దీపం పెట్టి నీకు ఇంట్లో చీకటి పోలేదు, ఇంట్లో చీకటి పోలేదు అంటే పోతుందండి. ఎక్కడ చీకటి ఉందో అక్కడ దీపం వెలిగించాల. అలాగే ఎక్కడైతే ఈ అహంకారం నాటుకొని పడిందో మూలా విద్య అహంకారం లోపట అంతఃకరణములో, అదే అంతఃకరణములో ఇది నేను కాదు, దీనిని కూడా శక్తినిచ్చిన పరమాత్మను నేను అఖండాకార వృత్తి రావాలి. అది అనమాట తదధిష్టాన బ్రహ్మం. ఈ ప్రకారముగా దీర్ఘతర బ్రహ్మనిష్టను చేసిన వారికి ఈ మూలాహంకారము నశించను. నేను అనగానే దృశ్యము కాదు, తదధిష్టాన బ్రహ్మము నిర్వికల్పము అని రూఢముగా చేసుకున్న అహంకార ఉదయమే కాదు. ఇక్కడ ఒకటి ఉంది, నేను నేను అన్నిదల్లా మనం ఏమనుకుంటున్నాం చెప్పండి. ఈ కనబడుతున్న దృశ్య జాతమంతయు నేను అనుకుంటున్నా. ఈ శరీరము ఒక దృశ్యం, ఇంద్రియాలు ఒక దృశ్యం, ఈ వీటికి సంబంధించిన ఈ వస్తుజాతం నామరూప వస్తుజాతం ఒక దృశ్యం. ఇప్పుడు ఇదంతా నేను అనుకోవడం దృశ్యం అనుకుంటున్నాం, కానీ ఇంకోటి అనుకోవడం లేదు. అందుచేత మనం ఇప్పుడు ఏమనుకోవాలి చెప్పండి, ఈ ఇదంతా నేను కాదు, ఈ అన్నిటికీ ఏ దివ్యశక్తిని అయితే ఇచ్చిందో ఏ చైతన్యమైతే ఉన్నదో తదధిష్టాన బ్రహ్మము నిర్వికల్పమని రూఢముగా చేసుకుంటే అప్పుడు అహంకారోదయమే కాదు, అది లేకనే పోవును. ప్రబల శత్రువు దగ్గర సామాన్య నిల్చున నిల్చలేడు. అహంకారమునకు ప్రబల శత్రువగు
సోహంకార లక్ష్యార్థ పరమాత్మకి ఎదుట ఆ దురహంకారం నిలువ జాలదు. అది ప్రబల శత్రువు దగ్గర సామాన్యుడు నిలుస్తాడండి, నిలుస్తాడు. ఎందుకు అంటే సామాన్యుడు వాడు చోటు ప్రబల శత్రువు వీడు ఉన్నాడా చచ్చాడని చూడడనమాట, వాడి కోపం వస్తే ఏదైనా చేసేస్తాడు. అలాంటి వాడి దగ్గర సామాన్యుడు నిలవగలడా? నిలవలేడు అది అనమాట. అందుచేత అటువంటి అది దైవభక్తి ధురంధ్రుడు అయిన చేత ఆ యొక్క కిరణ్యకశిపుడి దగ్గర ప్రహ్లాదుని ఎత్తగలిచాడు. ఇంకోటే నిలగలడా? నిలువన వెంటనే తీసిపారిస్తాడు. అంత దైవభక్తి ధురంధ్రుడు ఎవరు? ప్రహ్లాదుడు. అలాగునని చెప్తున్నాడు. ప్రబల శత్రువు దగ్గర సామాన్యుడు నిల్చునా? అహంకారమునకు ప్రబల శత్రువు ఎవరు తెలుసా? సోహంకార లక్ష్యార్థం ఈ అహం నేను కాదు, దీనికి కూడా ఏ శక్తిని ఇస్తుందో, సర్వవ్యాపకమైన ఏ చైతన్యం ఉందో, ఆ చైతన్యమైన అహంకారమే నేను, సాక్షిని. కర్తృత్వము నాకు లేదు, భోక్తృత్వము లేదు, దష్టృత్వము లేదు, శ్రోతృత్వము లేదు. నాకు శబ్దాది విషయముల ద్వారా ఏ ఏ కర్తృత్వాలను సంపాదించుకుంటామో అది నాకు లేదు అన్నటువంటి సోహంకార లక్ష్యార్థమైనటువంటి ఈ ప్రబల శత్రువు దగ్గర ఈ సామాన్యమైన అహంకారము నిలువు జాలదు. కాబట్టి ప్రబలాహంకారమును బాహ్య దృష్టి గల మహాపండితులను వెంబడే నశింపచేయజాలరు. ప్రబలాహంకారం ఉన్నప్పుడు ఈ బాహ్య దృష్టి గల మహాపండితులు ఉన్నారు కదా, వారికి అంతర్దృష్టి లేదు. బాహ్య దృష్టిలోనే పండితుల పాండిత్యాన్ని చూపి పక్క వాళ్ళని ఓడింపచేసి తాను అనేకమైన సన్మానాలను పొందుతూ ఉంటారు. లోకములో బాగా ప్రవచనాలు చెప్పి కూడా సన్మానాలను పొందుతూనే ఉంటారు. పొందినంత మాత్రములో ఈ అహంకారం అనేది పోదు. అందుచేత ఆ అహంకారాన్ని విడిచిపెట్టాలి అంటే మనకేముండాలి? ఈ దీర్ఘమైనటువంటి దృఢతరమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్నటువంటి భావన దృఢం కావాలి. అది కావాలి అంటే శమదమాధులను మనము చక్కగా శీలించాలి. అందుకనే సాధన సంపత్తి కలవారికే సిద్ధిస్తుంది. అటువంటి సిద్ధిని ఆ భగవంతుడు మనందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం.